బాగున్నానండి. ఈరోజు ఎక్కువ ఉల్లిపాయలు వేసి బెండకాయ కర్రీ చేసుకుందాం టమాటాతో. అండ్ దానికి సింపుల్గానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ ఆనియన్ వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నేను ఒక 3 ఆనియన్ తీసుకున్నాను. దీనికి కావాల్సినవి చూసుకుందాం. ఒక ఉల్లిపాయలు కూడా ఈక్వల్గా తీసుకున్నాను, ఒక ఈక్వల్ కాదు కొద్దిగా తక్కువ, అంటే ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, కరేపాకు, గ్రీన్ చిల్లీస్, టమాటోస్, ఉప్పు, ధనియా పౌడరు, పసుపు, జీరా పౌడరు, పోపు దినుసులు, అలాగే పెప్పర్, కారం, వీటితోనే మనం సింపుల్గా ఒక కర్రీ చేసుకుందాం. పిల్లలకి రొటీన్గా ఫ్రైలు ఇవి అవి పెడతాం కదా, దీన్ని కూడా రొటీన్గా కాకుండా కొద్దిగా వెరైటీగా చేసుకుందాం. ముందుగా నూనె నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇంట్లో ఎండుమిరపకాయలు, పోపు, అలాగే గ్రీన్ చిల్లీ, కరేపాకు, నేను ఒక చిన్న సైజు ఉండేవి ఒక 5 గ్రీన్ చిల్లీలు తీసుకున్నాను. సరిపడ ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసి బాగా వేగనిద్దాం. చాలామంది బెండకాయల్లో ఉల్లిపాయలు వేయకుండా చేస్తారు. ఎక్కువ ఉల్లిపాయలు వేసి ఒకసారి పిల్లలకు పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా వెరైటీగా ఇలా చేయండి, నచ్చితే. అలాగే నా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ లైక్ కూడా చేయండి, మంచి కామెంట్స్ కూడా పెట్టండి. చూసాం కదా అని అందరూ చూస్తున్నారు, కానీ కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేరండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీటిని సాఫ్ట్ అవ్వడానికి ఒక 3 మినిట్స్ క్యాప్ పెట్టి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇందులో మనం బెండకాయలు యాడ్ చేసేద్దాం. ఇందులో మనం వెల్లుల్లి, అల్లం వేయము, ఒక వెల్లుల్లి యాడ్ చేస్తాం. నేను ఒక గడ్డ తీసుకున్నాను, ఇలా క్రష్ చేసుకున్నవి. ఇది గ్రేవీకి, కర్రీకి, టమాటో గ్రేవీ కూడా అవుతుంది కదా, దాంట్లో బాగుంటుంది. ఇంకో బెండకాయలు కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి, ఇది వేగనిచ్చి తర్వాత మిగతా ప్రాసెసింగ్ చూద్దాం, చూసుకుందాము. ఇలా ఉన్నప్పుడే టమాటోని ఈ బెండకాయలు ఒక సైడు ఇలా చేసేసి బెండకాయలతో ఇలా కవర్ చేసేద్దాం. తొందరగా సాఫ్ట్ అయిపోతుంది ఆ వేడికి, టమాటో కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర, పుదీనా, అలాగే పెప్పర్, సాల్ట్, గరం మసాలా, కారం సరిపడ తీసుకున్నాను నేను, ధనియా పౌడరు, అలాగే పసుపు అండ్ జీరా పౌడర్. ఇది ఇలా ఉన్నప్పుడే క్యాప్ ఇలా పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత కలుపుకోవాలి. చూసుకుందామండి, అన్నీ వేసాం కదా, ఇలా వేసి చూడండి మీరు. మసాలా అన్నీ స్టీమ్ అయ్యి మంచి అరోమాని వదులుతాయండి. ఇలా మనం డైరెక్ట్ ఆయిల్లో అప్పుడప్పుడు ఫ్రై చేస్తుంటాం, అలా కూడా చేయవచ్చు, బట్ ఇలా బెండకాయలకి ఇలా వేసామనుకోండి మంచిగా కుక్ అవుతుంది,
స్టీమ్లోనే ఆ మసాలా కూడా మంచి అరోమాని వదులుతుంది, మంచిగా టేస్ట్గా తెలుస్తుంది. చూసారా, బెండకాయలు కూడా సాఫ్ట్ అయిపోతాయి మంచిగా, ముక్కలు అవ్వవు. ఈ టమాటో వేసాం కదా, దానివల్ల ఆ గ్రేవీ కూడా చాలా బాగా పడుతుంది. ఈ టమాటో మన బెండకాయ ముక్కలకి ఆ వెల్లుల్లి ఇలాంటి మసాలా అంతా మంచిగా కర్రీకి పట్టేస్తాయి అన్నట్టు. చాలా లేత బెండకాయలు తీసుకున్నానండి నేను. ఇలా ఎక్కువ ఆనియన్ వేసి చేసి చూడండి, మీరు మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది. బెండకాయల్లో మంచి టేస్ట్ కూడా వస్తుంది. మనం ఇందులో అన్నీ చిదిమేసిన వెల్లుల్లిపాయలు పెట్టాం కదా, అవి కూడా బాగా కుక్ అయ్యాయి చూడండి. ఇంకో 2-3 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుందండి. గ్రీనీ వెజిటేబుల్స్ తొందరగా సాఫ్ట్ అవుతాయండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. బెండకాయలు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. సో ఇలా ఒక 2 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది, అప్పుడు నేను సర్వ్ చేసి చూపెడతాను మీకు, ఓకేనా? సరి చూసుకుందాం. రెడీ అయిపోయిందండి, ఆయిల్ కూడా బయటికి ఫ్లోట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్లోకి ఇది ఇలా పెట్టండి, మీరు కొంచెం మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తారు. టమాటా ఇలా బెండకాయ వండితే చాలా బాగుంటుంది. ఆనియన్ వేసి ఎక్కువ ఆనియన్ పడుతుంది, మంచి టేస్ట్ని ఇస్తుంది కూడా. సో మన కర్రీ రెడీ అయిపోయిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో వేసి చూపెడతాను. ఓకే, టమాటో కర్రీ సూపర్గా రెడీ అయింది. మీరు కూడా సూపర్గా తయారు చేసుకొని తినాలి, అలాగే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చుతుందని నేనైతే స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. విలేజెస్లో ఇలాగే చేస్తారండి, విలేజ్ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. బాయ్, థ్యాంక్ యూ.